కొంతమంది ఎంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులంటే అప్పులు. ఎప్పుడో ఒకసారి అప్పు చేస్తారు. ఆ అప్పు తీర్చడం కోసం ఎన్నో కష్టాలు పడతారు. చివరికి అప్పు తీర్చే సమయానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయవలసి వస్తుంది. మరి కొంతమందికి అప్పులంటే చాలా భయం. ఎవరి దగ్గరైనా అప్పు చేశారంటే ఆ అప్పు తీర్చే వరకు నిద్రపోరు. అప్పుల వాళ్ళు వచ్చి ఎక్కడ ఇంటిపై గొడవ చేస్తారో అని భయపడుతూ ఉంటారు. అప్పులు ఉన్న ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. అంతేకాదు వారు చేసే పనులలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అవమానాలను తట్టుకోలేక కొంతమంది ఎవరికీ తెలియకుండా వేరే ప్రదేశానికి పారిపోతారు. మరి కొంతమంది ఈ సమస్యకు పరిష్కారం తెలియక ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పే పరిష్కారాన్ని చేస్తే ఆ లక్ష్మీదేవియే మీ అప్పులన్నీ తీర్చుకునే శక్తిని మీకు ప్రసాదిస్తుంది. మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయినటువంటి గురువారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయండి. ఆ తర్వాత మీ ఇంటి యజమాని అనగా ఎవరైతే అప్పు చేస్తారో వారి వయసులో సగం, అంటే వారికి 40 సంవత్సరాలు ఉంటే దానిలో సగం 20 సంవత్సరాలు అంటే 20 కేజీల బెల్లాన్ని కొనండి. ఆ బెల్లాన్ని అనాథ పిల్లలకు, వృద్ధాశ్రమాలకు, గుడికి, బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో నీటిలో పడేయమని చెప్పట్లేదు. అవసరమైన వారికి దానంగా ఇవ్వమని చెప్తున్నాం. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు, ఆ లక్ష్మీదేవి కటాక్షం. ఎందుకంటే లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ప్రీతి. కావున ఈ తీపి పదార్థాన్ని పేదలకు పంచిపెట్టడం వలన లక్ష్మీదేవి తృప్తి చెంది మీ అప్పులను తీర్చే శక్తిని మీకు ప్రసాదిస్తుంది. అవసరమైన వారికి ఈ బెల్లం ఇవ్వటం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. లేదు, 20 కేజీలు కొని దానం ఇచ్చేంత స్తోమత డబ్బు మా దగ్గర లేదు అనుకుంటే మీరు ఎంత కొనగలిగితే అంత బెల్లం కొని అవసరమైన వారికి దానంగా ఇవ్వండి. ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఒక్క రోజులోనే మీ అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పట్లేదు. కానీ ప్రతి గురువారం నాడు మీకు తోచినంత బెల్లాన్ని కొని దానంగా ఇస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మీ అప్పులన్నీ తీరుతూ వస్తాయి. మీకు స్థిరమైన ఆదాయం కలుగుతుంది. ఎవరైతే అప్పుల బాధలతో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారో వారందరూ ఈ పరిష్కారాన్ని పాటించి అప్పులన్నీ తీర్చుకొని ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో భోగభాగ్యాలతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.